హాయ్ అండి, వెల్కమ్ టు తలగురు గంప. ఈరోజు నాకు తెలియదు మనం ఏం చూస్తున్నామా. ఏం చేస్తాం? నేను మాట్లాడచ్చా? ఏం చేస్తాం? ఏం చేస్తున్నాం? నేను చెప్పిన దాకా వెయిట్ చేస్తే అర్థమవుతుంది. ఓకే ఓకే కదా, ఏం డిస్టర్బ్ చేయవు కదా, కథలకు నువ్వు కాన్సన్ట్రేషన్ పోతుంది. అస్సలే తింగర్ తింగర్గా మాట్లాడతా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. నిన్న ఊరు నుంచి అమ్మ వచ్చింది, అంటే నా కొరకు రాలేదు, ఏదో దావతుందని ఆందివేలు వచ్చి 5 నిమిషాలు ఉండిపోయింది. బట్ ఆ 5 నిమిషాల నా కొరకు చింతకాయలు ఇచ్చిపోయింది కాబట్టి క్షమించేసిన మా అమ్మను. సో మన తోటలో మిరపకాయలు ఉన్నాయి, అమ్మ తెచ్చిన చింతకాయలు ఉన్నాయి, ఊరిల్లో వచ్చే ఊట చేసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ చూపించినా మళ్ళీ నేను చేయలేదు. లాస్ట్ ఇయర్ అస్సలు చేసుకోలేదు ఊట మనము, ఈసారి మాత్రం ఎమ్మి 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 ఊట చేసుకుందాము. సో నీకేసి తినిపిస్తాను, మాట్లాడక అదే చెప్తున్నా, మళ్ళీ డిస్టర్బ్ చేయకని చెప్పిన. సో ఊట చేసుకుందాం. ఊట అంటే జనరల్గా నీళ్లు ఊరేదాన్ని ఊట అంటారు. ఎక్కడైనా చెలిమెల్ల కానీ బావుల్లో కానీ ఎక్కడైనా సరే ఊట వస్తుంది అంటే భూమిలో నుంచి వాటర్ ఉబికి వస్తుంది అని అర్థం. బట్ ఈ దానికి, ఈ వంటకానికి ఈ ఊట అనే పేరు ఎందుకంటే మీతో చెప్తుంటేనే నాకు నోట్లోకి వెళ్ళి నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. సో అది చూడంగానే తిన్నా తినకపోయినా ఒక రేంజ్ ఆఫ్ నోట్లో నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఈ వంటకం పేరు ఊట అని వచ్చిందని నేను అనుకుంటున్నా. అంతేగాని ఒరిజినల్గా ఎందుకు వచ్చిందని అందులో. ఓకేనా? సో మీరు చేసుకొని తిని నిజంగానే మీ నోళ్ళల్లో నీళ్ళు ఉన్నాయా లేదా కరెక్ట్గా చెప్పండి. ప్రాసెస్ చాలా చాలా చిన్నది, ఐటమ్స్ ఉంటే సింపుల్గా టక్ మన ఇట్లా అయిపోతుంది. బట్ ఇది నార్మల్గా బయట ఉంటే నాకు తెలిసి 15 డేస్ to 1 month నిలువ ఉంటుంది జాగ్రత్త చేసుకుంటే, అండ్ ఫ్రిడ్జ్లో ఉంటే 6 నెలల వరకు నిలువ ఉంచుకొని నేను తిన్నా కాబట్టి నేను చెప్తాను. ఓకే, ఆరు నెలలు అంటే సిక్స్ మంత్స్. సో దీనికి ఒకటి రెండు వాళ్ళు నేర్పించే పనులు పడాలా? ఏం చేయాలి నేను? ప్రపంచం అందరికీ తెలుగు ఊరు 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 అని చెప్తే నా పిల్లలేమో ఊరు 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 కాకుండా ఎక్కడో పెరుగుతున్నారు. సో ఈ పిల్లకు హాలిడేస్లో గాయత్రి వస్తే గాయత్రికి ఇద్దరికి మాత్రం ఆవుకు పాలు వినడం నేర్పిస్తాం. ఇది పక్క, అది కొడుతుంది ఏమని చేస్తుంది. సో కుమ్మేస్తుంది నేను ఇట్లా షా కాలుతోనే ఫటాక్. అయినా సరే నేర్చుకోవాలి పాలు వినడం. సో ఇదన్నమాట విషయం. ఓకేనా? ఊట ప్రాసెస్ చాలా సింపుల్, చాలా సీరియస్గా సిన్సియర్గా చెప్తా, నేర్చుకోండి. ఓకేనా? యాక్చువల్గా మంచి ముదిరిపోయిన చింతకాయలు ఉంటేనే సూపర్ ఉంటుంది. దిస్ ఈజ్ అ కరెక్ట్ టైము, ఎందుకంటే మళ్ళీ జనవరి స్టార్ట్ అయితే పండు చింతకాయలు తయారవుతాయి. ఈ టైంలోనే చింతకాయ పచ్చడి పెట్టుకోవాలి, ఈ టైంలోనే ఊట పెట్టుకోవాలా, సూపర్ ఎంజాయ్ చేయాలి. కాబట్టి బాగా ముదిరిన చింతకాయలు, బాగా ముదిరిన మిరపకాయలు. ఓకే, కొన్ని లేత మిరపకాయలు కూడా కావాలా. అవి ఎప్పుడు వేయాలి, ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఓకేనా? మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతకాయలు, మిరపకాయలు అండ్ ఆవ పొడి. ఓకే, ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్న, రోస్టెడ్ జీరా పౌడర్ అండ్ రోస్టెడ్ మేథి పౌడర్. ఓకే, వేయించిన మెంతి పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఆవాల పొడి అండ్ ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది కావాలి. ఇట్లా అనమాట, కొంచెం సేపు ఉండు. ఓకే, ముంట చేయాలి, ఉండవే పసుపు. ఓకే, ఆవాలు జీలకర్ర ఇది అన్నట్టు చెప్పవే, నేను పోతా ఇక్కడికి వెళ్ళి వంట చేసుకోండి. వేసుకొట్టినండి, అది ఏమంటారండ. ఓకే, ఆవాలు జీలకర్ర ఎక్కువ కావాలి అండ్ ఎన్ని మిరపకాయలు కావాలి తాలింపుకు. అండ్ స్పెషల్గా చాలా చాలా స్పెషల్గా కావాల్సింది ఏంటంటే మిరపగింజలు. ఓకే, మనం మిరపకాయలు తొడిమిలు తీసినప్పుడు చిదివినప్పుడు మిరపగింజలు వస్తాయి కదా, మిరపగింజలు తాలింపులో అద్భుతంగా ఉంటాయి. నార్మల్గా కూడా పప్పు చారులు వేసుకోండి, సూపర్ ఉంటుంది పండు కిందకి వస్తే. సో దీది కావాలి, కరివేపాకు కావాల్సి తీసుకోండి, లేకపోతే మిరపగింజలు కొట్టినబ్బా. అంత ఘాటు ఉన్నాయి మరి, ప్యూర్ దేశీ మిరపకాయలు కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గబగబా గబగబా గబగా 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 గబగబా గబగబా చూపిస్తా. 2 సెకండ్స్లో చేసేస్తా, 3 సెకండ్లో తినేసేద్దాం. ఓకేనా? ఇది చేసి నిల్వ పెట్టి తినాల్సినంత అవసరం లేదు. అప్పుడు తింటే ఒకరాకు ఉంటుంది, తెల్లారి తింటే ఇంకోలాగా ఉంటుంది, 3 రోజుల తర్వాత మరోలాగా ఉంటుంది, నెల రోజుల తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా తినండి భయ్, మీకేమనిపిస్తే చేయండి. ఓకే, ఇప్పుడు ఓకే
మల్లమల్లోకి అంటే నాకే నీళ్ళు ఊరుతున్నాయి, అందుకే దీని పేరు ఊట. మీరు చేసే ప్రాసెస్ మొదలు పెట్టంగానే నోట్లు నీళ్ళు ఊరుతాయి అన్నమాట. వీటిని ఏం చేద్దామంటే బాగా ఉడకబెట్టుకుందాం. ఏం చేద్దామంటే దీంట్లో తీసుకొని ఫస్ట్ కడుగుదాం. కరెక్ట్ మునిగే వరకు అంటే కొంచెం పైన తీసుకుందాం, ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం చల్ల నీళ్ళు అసలు పొయ్యం కాబట్టి. ఏమున్నా ఇవే వాటరు పోసుకోవచ్చు లిటిల్ బిట్, బట్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మాత్రం వేడైన నీళ్ళు దీంతో పాటు అయినాయి బాగుంటాయి. ఓకే రైట్. ఇదిగోండి మనం ఉడకబెట్టి చల్లార్చుకున్న చింతకాయ పులుసు. దీన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా తీసుకుందాము. ఇది ఇట్లా పక్కకు పెట్టేసి ఇంకో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవి మిరపకాయలు మనం తొడిమలు తీసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న. మీరు బాగా నిలువ ఉండాలంటే మంచిగా ఒకసారి నీడలు ఆరబెట్టుకోవడం కానీ, మంచి తడి లేకుండా క్లాత్తో తుడిచిపెట్టుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే మీరు నిలువ ఉంచుకోదలుచుకుంటారు, నా దగ్గర తెల్లారిటలకల్ అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది నాకు తెలిసి, అంత సీన్ లేదు కాబట్టి నేను తుడవలేదు, అట్లనే వేసేసిన. ఓకేనా? హార్డ్లీ మ్యాక్సిమం నా దగ్గర 1 వారం రోజులు ఉంటే ఒట్టు, నా మీద కాదు మీ మీద ఒట్టు. మీ మీద ఒట్టు అంటే ఎంత నిజాయితీ చేస్తా నేను. ఓకే, ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేసింది అనుకో, నేను చెప్పకుండా కొడతా. ఇది ఎవరికైనా హింటు. మిక్సీకి వేసుకొస్తాబ్బా మిరపకాయల పచ్చడి. ఇన్ని మిరపకాయలు ఏందబ్బా అనకుండాబ్బా, ఇది ఇంతే. మర్చిపోయినా, ఇది కొంచెం కొంచెం కచ్చపచ్చం మెదిగింది, బట్ అసలు వేయాల్సింది మిస్ అయిపోయి తీసుకపోయినా. అల్లం వెల్లుల్లి ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇందులో వేసుకుందాం. ఇది వెల్లుల్లిపాయలు అండ్ అల్లంను కొంచెం కట్ చేసి వేసుకుందాం. ఇంత పట్టదు, అంటే ఎల్లిపాయలకు తగ్గట్టు అల్లం అన్నమాట. ఫ్రెష్గా గుమగుమలాడుతుంది, ఒక రేంజ్లో ఉంటుంది. మీరైతే ఏం చేస్తారు, దీన్ని చిన్న ముక్కలు కట్ చేసేస్తారు, మనకంత సీన్ లేదు. ఆలు కట్ చేసినట్టు కట్ చేస్తాను నేను, ఇట్లా కట్ చేస్తాను. నీ ముక్కు కూడా కట్ చేసిన దగ్గరకు వస్తే చెప్పిన మాట నాకు మరి. ఓకే, ఇంకొక టిప్పుడు తిప్పుకొస్తా. ఎన్ని తిప్పుడు? షో, నీ తలకాయ తిప్పుతలేదు. ఇది మీకు చెప్పి ఒక తిప్పుడు, నేను తిప్పింది 4 తిప్పుళ్ళు. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఈ పేస్ట్ అన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి అండ్ మిరపకాయలు ఉప్పు. ఓకేనా? దీన్ని ఏం చేద్దామంటే, ఏం చేయద్దు, ఒక గిన్నెలకు తీసుకుందాం. మీరు కొంచెం కొంచెం వేసుకోవచ్చు, నా సంసారం పెద్దది కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ చేసిన. ఏం చేసినా గిన్నె నిండా చేయడం అనేది మనకు జన్మత వచ్చిన అలవాటు, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇదన్నమాట. అబ్బా, కారంలో చేయి పెట్టిన సీది అనుకోండి, నెక్స్ట్ చింతపులుసు పిసకాలు కాబట్టి ఇది పెట్టినా ఏం కాదు, తగ్గిపోతుంది కారం. నెక్స్ట్ ఉండవే ఉండవే, నువ్వు డిస్టర్బ్ చేయకి, నాకు కోపం వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న చింతగింజలను దీన్ని చిక్కగా చింతపులుసు తీసుకోవాలా. ఫస్టే చెప్పినట్టు మ్యాక్సిమం పోసుకోండి వాటరు, ఏమన్నా అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు వేడి చేసి అప్పుడే పోసుకోండి. చల్లయి పోసుకుంటే మీరు నీళ్ళు ఉంచుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఓకేనా? ప్రాపర్గా ఫిల్టర్ చేసుకుందాం.
ఫిల్టర్ చేసుకుందాం అంటే చింత గుజ్జు వడకుండా, చింత కాయలు వడకుండా, ఇందులో ఏం లేదు, అంత గుజ్జే ఉంది కాబట్టి ఇట్లా వేసేస్తున్నా. సో భయపడాల్సింది ఏం లేదు. ఇది మొత్తం పులుసు తీసేసుకున్నాము, ఇందులో ఆల్మోస్ట్ అయిపోయింది ఏం లేదు, దీన్ని పక్క పడేద్దాం. ఓకేనా? ఈ చింతకాయది పులుసులో మిరపకాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ప్రాపర్గా కలిపేసుకుంటే మరింత చిక్కగా తయారవుతుంది అన్నట్టు. ఇది ఇది ఆవు పొడి. ఓకే, అండ్ ఇందులోకి మెంతి పొడి ఎక్కువ, జీరా పొడి తక్కువ. ఇది 3 చెంచాలు వేసుకుంటున్నా పర్లేదు. అండ్ జీరా పౌడరు 1 స్పూన్. కమ్మగా ఉంటుంది. జనరల్గా పికిల్స్లో అందరూ కూడా ఓన్లీ మెంతి పొడి వేస్తారు, జీరా పౌడర్ వేయరు, బట్ ఇది వేస్తే బాగుంటుంది. 1 స్పూన్ చాలు. అండ్ ఇంకేంది, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. అన్నం వేసుకొని తింటుంటుంది. ఇప్పుడు జ్యూస్ అన్నావు కదా, జ్యూస్ లాగానే బట్ జ్యూస్ కాదు, పులుసు పులుసు లాగానే బట్ పులుసు కాదు, పచ్చడి లాగానే బట్ పచ్చడి కాదు. పులుసు లాగా కనపడుతుంది కానీ పచ్చడి లాగా కలుపుకొని తినాలి, అదే లెక్క. మరి ఏంటిది ఊట 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 పచ్చడి కాదు, పులుసు పులుసు కాదు, ఏంటిది ఊట. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి వేయడంలో. ఇందులో ఏమి లేదు, ఒక్కసారి మాత్రం సాల్ట్ చెక్ చేద్దాం మనము. సాల్ట్ చెక్ చేశాక ఇంకొకటి వేయాలి, మీకు చూపించలేదు. ఉప్పు పడుతుంది, కారం కూడా ఉంది లోపల. కొంచెం సాల్ట్ వేస్తున్నా, పడుతుంది కొంచెం, అది దానికి తగ్గట్టు వేసింది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఏం చేయాలంటే అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఇంకొక పని చేయాలి. ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలా, అజ్జు షబ్బా అనకండి. ఓకేనా? అది వేస్తేనే మజా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని మిరపకాయలు తీసుకోవాలన్నమాట. ఇందులో కలర్ఫుల్గా కనవడానికి, మీకు బాగా టెంప్టింగ్గా కనవడానికి ఫుల్ ఉన్న దాంట్లో వేస్తా, కొంచెం మిగిలితేంది. ఏదున్నా నిండు ఉండాలి కాబట్టి అట్లీస్ట్ గిన్నెలు మార్చుకుంటాబ్బా. అయినా సరే నిండలేదు, నేనేం చేయలేను. లేతవి అంటే ఇందులో పులుసులు వేసేటప్పుడు ఎంత ముదురు వీలైతే అంత ముదురు తీసుకోవాలి, తర్వాత తీసుకోవాలనుకున్నప్పుడు లేతవి తీసుకోవాలా. పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా జస్ట్ ఘాటు పెట్టి మధ్యలో కట్ చేసుకోవాలి. చిన్నది ఉందనుకోండి జస్ట్ ఘాటు పెట్టి వదిలేసేయాలన్నమాట. వీటిని ఏం చేయాలా, మీరేమనుకుంటున్నారంటే శ్రీదేవి తాలింపు లేదు అనుకుంటున్నారు. మీ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ఏం చేస్తున్నానంటే, తల్లి కూతురు ఇద్దరం కలిసి ఇలా పైన వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, కలపొద్దుదండి, కలపొద్దు కలపొద్దు కలపొద్దు, కలపకుండా ఏం చేద్దామంటే ఫస్ట్ తాలింపు పెట్టుకుందాం రండి. తాలింపు ఇవి తీసుకొని పోయి తాలింపు పెట్టుకుందాం రండి. అలా పెట్టేసి కొంచెం కాదు, కొంచెం ఎక్కువ ఆయిల్ పోయాలి. ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది, అన్ని రోజులు కూడా నిలువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేస్తున్నా ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. దీంట్లోనే మిరపకాయ గింజలు మీరు తీసి పెట్టుకుంటారా, నేనైతే తీసి పెట్టుకుంటా. ఎప్పుడు మిరపకాయలు మనం తాలింపులకు ఒక డబ్బాలు వేసి పెట్టుకున్నాం కానీ కింద గింజలు వస్తాయి కదా, ఆ గింజలన్నీ తీసి పెట్టుకోండి, ఇట్లా పనికొస్తాయి అన్నమాట. బాగా చెప్పినా కదా, బాగా చెప్తా. ఊర్లలో పప్పుచారులా మిరపకాయ గింజలు వేసి తాలింపు పెడితే ఆ గింజలు పంట కిందకి అప్పుడప్పుడు వస్తే
నేను చెప్ప, మీరు చేసి చూసి టేస్ట్ చూసి చెప్పండి. చేసి నేను చెప్ప, మీరు చేసి వేసి టేస్ట్ చూసి చెప్పండి నాకు. ఓకేనా? అన్నీ బాగుంటాయి బాగుంటాయి అని నేనేది చెప్పదు. ఏమనంటే వంటలు రావు శ్రీదేవి అంటారు. బట్ నాకు ఫంక్షన్లులా ఏడన్నా కలుస్తారు కదా, మీ పులుసులు చేసినాము మీ వంటలు చేసినామని చెప్తారు చాలామంది. మీరు ఏదో తింటారు కానీ లోపల లోపల అన్నీ చేసుకొని తింటారు నేను చెప్పిన. ఈ తాలింపులో మాత్రం ఖచ్చితంగా మిరపగింజలు కలర్ మారే వరకు ఉంచాలా, లేదంటే బాగుండదు, అస్సలు బాగుండదు. ఏంటంటే ఈ గింజలు ఉన్నాయి కదా, కలర్ మారాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేగాని తెల్ల తెల్లగా ఉన్నప్పుడు వేయద్దు. ఫ్రెష్ కరివేపాకు మన చెట్టుది. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు ఒకవేళ పచ్చి వద్దనుకుంటే తాలింపులో కూడా వేయచ్చు. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఒకవేళ ఆ మిరపకాయలు వద్దు అనుకుంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు. అండ్ మిరపకాయలు చూడండి ఈ కలర్కి రావాలన్నమాట. ఇంకెళ్ళిపోదాం. ఇంతకు మించి తాగితే నల్లగా మాడి మీతో నాకు సెంటింగ్లో మిరపకాయలు అదే కలర్ రావాలని నన్ను అనొద్దు. ఇప్పుడు ఇప్పుడు అన్నమాట ఒక్క గంట తిప్పుడు తిప్పితే ఎట్లుంది, ఏమనిపిస్తుంది మీకు? ఇదన్నమాట, దీని పేరు ఊట అన్నమాట. ఇది ఫైనల్ డిష్. ఎస్, మీ కొరకు ఇదంతా. హలో, ఎట్లా వేసుకోవద్దు, నేను ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. ఇలా తాలింపు గింజలు, ఒక్క ఎర్రమిరపకాయ, ఒక్క పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇంత వేసుకునేరు, తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని చట్నీ లాగా తినాలి, పులుసులాగా కాదు. చాలు. I want to eat it. You want to eat it? Yeah, I want to thin pitch it. No, mirpakaya. Mirpakaya? Ray poorinam kundadi. Idi oka rakamaina little bit yellow color kosadi. First thinnaka mata. Juice. Super unta chenni. I want to eat it. సీరియస్గా కరెక్ట్ చెప్పాలి, అబద్ధం చెప్పద్దు. ప్రామిస్. స్వే కారం కారం ఉంది కానీ బాగుంది కదా. ఇది కదా లైఫ్, అద్భుత. Yes, I born for this. I didn't say. థ్యాంక్ యూ. ఆగలేకపోతుంది అది. అచ్చంగా నాకే కాదు, అయిపోతుందని చెప్పిన కదా, సరిగ్గా 3 రోజులు. ఓకేనా? ఇదన్నమాట విషయము. ఊటతో సాపాటు అద్భుతంగా అద్దిరిపోతుంది. ఏం చెప్పినా ఒకసారి చేసుకొని తినండి. ఓకేనా? మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బై. ఇప్పుడు పంచుడు కార్యక్రమం అన్నమాట మనది.